మీనరాశి జాతుకులకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానే పూర్వాభాద్ర నక్షత్రం నుంచి చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగో పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండన్నటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం సరే పరిశీలన చేద్దాం చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి మీనరాశిలోనే గురువు స్వక్షేత్రకారకంగా ఉండడం వలన ఆధ్యాత్మికత ఆరోగ్యకరమైన జీవన విధానము ఆహారము సమపాలలో తీసుకోవడము సంపూర్ణమైనటువంటి తగు వ్యాయామం చేయాలని వీరి కోరికే నెరవేరబోతుంది వీరు ఏదైనా ఒక్కసారి ఒక పనిని చూసారా పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి కూడా చేయలేని పనిని వీరు చేయడంలో వీరు చాలా సిద్ధహస్తులు అలాగనే వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అన్నదమ్ములకు కానీ అక్కాచాలకు కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ డబ్బులు ఇచ్చారా అవి తిరిగి రావు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు సమస్యలు అనేక రకాల సమస్యలకు కేంద్ర బిందు అయ్యే అవకాశాలున్నాయి తృతీయ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో పూర్వను వాతావరణంగా ఉండగలిగితే సమస్యలు ఉండవు లేకపోతే మనశ్శాంతి లేకపోవడము జీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి ఆరవ స్థానంలో రవి శుక్ర సంచార స్థితి ఉండడం వలన రుణాలకు రోగాలకు శత్రులకు కేరఫడ్రస్ అవ్వడం అనంతమైనటువంటి వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను ఓరవలేకపోవడము మీ స్థిర చరాస్తులు సంపాదించేటువంటి కాల సమయంలో విపరీతమైన నరదృష్టి శత్రు ప్రభావం మిమ్మల్ని వెంటాడే పని ఉంది కనుక ఏ కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేటువంటిది సూత్రం చెప్తుంది అలాగనే సప్తమంలో బుద్ధుడు ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య వివాహమైన దంపతుల మధ్య ఒకరిపైన ఒకరు బుద్ధిపూర్వకమైనటువంటి గౌరవ ఇచ్చి ఇచ్చిపుచ్చుకోగలగాలి లేకపోతే అగౌరవం అమర్యాద అనే కార్యక్రమాల చేత అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి అష్టమంలో కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన మీకు అదృష్టాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది లాభస్థానంలో శనచల స్వామి వారు వక్రీకరిస్తూ సంచారం చేయడం వలన ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన అన్నింటి విజయం మీ సొంతం కాబోతుంది పూర్వాభాద నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు శిరోభారము చర్మ సమస్యలు లంగ్స్లో సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి ఉత్తరాబాద్ నక్షత్రంలో పుట్టిన జాతకులకు హెడ్ఏకు ముక్కు నోరు చెవి నరాల బలహీనత లంగ్స్లో లివర్లో ప్రాబ్లం వచ్చే అవకాశాలున్నాయి రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులకు దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి షుగర్ థైరాయిడ్ అలాగే మోకాల నొప్పులు అరిచేతుల నొప్పులు శిరోభారము బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి పూర్వాభార నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు సమాజానికి ఉపయోగ పని చేసేవారిలో సిద్ధహస్తులు ఉత్తరాపద నక్షత్రంలో పుట్టిన జాతకులు మొక్కలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ పక్షుల యొక్క పరిరక్షణ జంతువుల యొక్క పరిరక్షణలో వీరికి అద్భుతమైన యోగం రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులు చార్టర్డ్ అకౌంట్లుగా సినిమా రంగాల్లో న్యూస్ జర్నలిస్టుగా పనిచేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కాకపోతే వీరికి చివరిగా ఆరు మాసాలు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి వీటిని ఎంత చక్కగా సద్వినియోగపరచుకోగలిగితే రాబోయే కాలము వీరికి సువర్ణయుగము అని చెప్పి గమనించగలగాలి